హే గైస్, వెల్కమ్ టు మాస్ కోడర్స్. మనం ఈరోజు అయితే జావా స్క్రిప్ట్తో స్టార్ట్ చేయబోతున్నాం. సో జావా స్క్రిప్ట్ అంటే ఏంటిది? ఇక్కడ చూసుకున్నట్లయితే జావా స్క్రిప్ట్ ఈజ్ ఏ హై లెవెల్ వర్సటైల్ అండ్ డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ప్రైమర్లీ యూజ్డ్ ఫర్ బిల్డింగ్ ఇంటరాక్టివ్ వెబ్ పేజెస్ అండ్ వెబ్ అప్లికేషన్స్. అంటే ఇది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట మనకు. సో వాట్ ఇట్ డస్ ఈజ్ మనం ఇంటరాక్టివ్ వెబ్ పేజెస్ అండ్ వెబ్ అప్లికేషన్స్ అయితే మనం జావా స్క్రిప్ట్ని వాడుకొని బిల్డ్ చేయొచ్చు అనమాట. సో ఇట్స్ ఆఫెన్ రెఫర్డ్ టు యాజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ వెబ్ బికాస్ ఇట్స్ ద మోస్ట్ కామన్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ యూజ్డ్ ఇన్ వెబ్ డెవలప్మెంట్. అంటే మనకు చాలా రకమైన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి, స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి, బట్ జావా స్క్రిప్ట్ని మనం వెబ్ డెవలప్మెంట్లో మోస్ట్ కామన్గా యూజ్ చేస్తామన్నమాట. చాలామంది, లైక్ చాలామంది అని కాదు కానీ ఆల్మోస్ట్ అందరూ వెబ్ డెవలపర్స్ జావా స్క్రిప్ట్ అయితే పక్కాగా నేర్చుకుంటారు. ఎందుకంటే ఇట్స్ లైక్ లాంగ్వేజ్ ఆఫ్ ద వెబ్, అందరు దీన్నే వాడతారనమాట. ఏదైనా బగ్ వచ్చినా కానీ, ఎర్రర్ వచ్చినా కానీ మనం జావా స్క్రిప్ట్, అందరు డెవలపర్స్ చాలామంది ఉంటారు కాబట్టి మనకి ఏదైనా ఎర్రర్ వచ్చినా మనం లైక్ గూగుల్లో సర్చ్ చేస్తే మనకి ఇమీడియట్గా దొరికిపోతుంది. సో ఇది మిస్టేక్ చేసాము, ఈజీగా ఐడెంటిఫై అయితే చేయొచ్చు. సో చాలామంది జావా స్క్రిప్ట్ వాడతారు కాబట్టి సో ఇట్స్ బెటర్ టు స్టార్ట్ లెర్నింగ్ జావా స్క్రిప్ట్ యాజ్ పర్ లైక్ కన్సిడరింగ్ వెబ్, ఓకేనా? సో అండ్ దెన్ హిస్టరీ ఆఫ్ జావా స్క్రిప్ట్ గురించి మాట్లాడితే ఇట్ ఈస్ డెవలప్డ్ బై నెట్స్కేప్ కమ్యూనికేషన్స్ కార్పొరేషన్ లెడ్ బై బ్రెండన్ ఈచిన్ 1995లో అయితే దీన్ని కనుక్కుంటారనమాట. దాని తర్వాత ఇనిషియల్గా మనం దీన్ని లైవ్ స్క్రిప్ట్ అని అయితే పిలిచేవాళ్ళనమాట, లేటర్గా జావా స్క్రిప్ట్ అని అయితే మార్చారు. సో అండ్ దెన్ జావా స్క్రిప్ట్ ఇన్ వెబ్ డెవలప్మెంట్ దీని గురించి చూసుకుంటే, జావా స్క్రిప్ట్ ఈజ్ ప్రైమరీలీ యూజ్డ్ టు ఎన్హాన్స్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ వెబ్ పేజెస్ బై యాడింగ్ ఇంటరాక్టివ్ అండ్ డైనమిక్ బిహేవియర్. అంటే ఇప్పుడు మనం వెబ్సైట్ చూసుకున్నట్టయితే, ఏదైనా వెబ్సైట్ తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సఫారీలోకి వచ్చేసి ఇప్పుడు యూట్యూబ్ని అయితే ఓపెన్ చేస్తాను. సో యూట్యూబ్ ఓపెన్ చేసినట్లయితే మనకు ఇలా లైక్ డిఫరెంట్ బటన్స్ ఉంటాయి, లైక్ డిఫరెంట్ వీడియోస్ ఉంటాయి. సో ఏదైనా ప్రెస్ చేసినప్పుడు ఆ పర్టికులర్ ఫంక్షనాలిటీ అనేది అక్కర్ అవుతుంది. సో అలా లైక్ పర్టికులర్గా మనం జావా స్క్రిప్ట్ని వాడుకొని ఇవన్నీ డిజైన్ చేస్తామన్నమాట. ఏది ప్రెస్ చేసినప్పుడు ఏది జరగాలి, ఈ ఫంక్షనాలిటీస్, ఈ బిహేవియర్స్ అన్ని మనం జావా స్క్రిప్ట్ని వాడుకొని అయితే చేస్తామన్నమాట. సో ఇట్ కెన్ బి ఎంబెడెడ్ విత్ ఇన్ హెచ్టిఎంఎల్ కోడ్ అండ్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్ బై బ్రౌజర్. సో ఇదైతే మనం ఫర్దర్గా హెచ్టిఎంఎల్, అంటే హెచ్టిఎంఎల్తో లింక్ చేసి మాట్లాడతాం జావా స్క్రిప్ట్ని. సో ఇదైతే మనం ఫర్దర్గా లైక్ ఈ కోర్స్ త్రౌడ్ వెళ్తున్నప్పుడు బాగా అర్థమవుతుంది ఈ పాయింట్ అనేది. సో ఫీచర్స్ ఆఫ్ జావా స్క్రిప్ట్ చెప్పా కదా, ఇది హై లెవెల్ లాంగ్వేజ్. సో జావా స్క్రిప్ట్ అబ్స్ట్రాక్ట్స్ మెనీ ఆఫ్ ద లో లెవెల్ డీటెయిల్స్, మేకింగ్ ఇట్ ఈజియర్ టు రైట్ అండ్ అండర్స్టాండ్ కోడ్ అండ్ దెన్ డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ అయితే ఉన్నాయి. ఇట్స్ లైక్ ఇంటర్ప్రిటెడ్, ఇట్స్ ఎగ్జిక్యూటెడ్ బై ద వెబ్ బ్రౌజర్ వితౌట్ ద నీడ్ ఫర్ కంపైలేషన్. కంపైలేషన్ జరగకుండానే వెబ్ బ్రౌజర్ అనేది లైక్ ఫంక్షనాలిటీస్ని ఎగ్జిక్యూట్ చేస్తాం అనమాట. సో దాని తర్వాత డైనామికలీ అండ్ లూజ్లీ టైప్డ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ క్రాస్ ప్లాట్ఫామ్. క్రాస్ ప్లాట్ఫామ్ అంటే లైక్ డిఫరెంట్ వెబ్ బ్రౌజర్స్, లైక్ గూగుల్ క్రోమ్ ఉంటుంది, సఫారీ ఉంటుంది, సో మళ్ళీ బ్రే ఉంటుంది. సో లైక్ డిఫరెంట్ వెబ్ బ్రౌజర్స్ అండ్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో మనం జావా స్క్రిప్ట్ని అయితే వాడచ్చు అనమాట. సో ఈ పాయింట్స్ని మీరు ఒకసారి అయితే చదివేయండి, నోట్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కాబట్టి. అండ్ దెన్ బేసిక్ జావా స్క్రిప్ట్ సింటాక్స్ చూసుకున్నట్టయితే, సో యాక్చువల్లీ మనం జావా స్క్రిప్ట్ కోడ్ని అయితే స్క్రిప్ట్ ట్యాగ్స్లో అయితే రాస్తాం భయ. సో ఏదైతే ఒకసారి చూద్దాం. సో విఎస్ కోడ్ అయితే ఓపెన్ చేసా భయ్, ఇక్కడ నేను ట్యూటోరియల్ 12 అని అయితే క్రియేట్ చేస్తున్నా. దాని తర్వాత నేను ఏం చేస్తానంటే ఇందులోపల ఐ విల్ క్రియేట్ ఏ ఫైల్, ఓకేనా? ఐ విల్ సే ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అని అయితే నేను ఒక ఫైల్ని క్రియేట్ చేస్తా. దాని తర్వాత తెలుసు కదా, ఎక్స్క్లమేషన్ ఇచ్చేస్తే మనకు బాయిలర్ ప్లేట్ అనేది లోడ్ అయిపోతుంది. ఇక్కడ బాడీ ట్యాగ్ లోపల మనం స్క్రిప్ట్ అని అయితే రాస్తాం. సో మనం జావా స్క్రిప్ట్ కోడ్ మొత్తం ఇందులోనే రాస్తామన్నమాట. సో ఇక్కడ నేనైతే ఒక కోడ్ని అయితే రాసి పెట్టా. సో దీన్ని అయితే మనం ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకుందాం. దీనికి అయితే కాపీ చేస్తున్నా. దాని తర్వాత స్క్రిప్ట్ ట్యాగ్లో వచ్చేసి నేను దీన్ని పేస్ట్ చేస్తున్నాను అన్నమాట. సో ఈ కోడ్ని అయితే ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో మీకు ఒకసారి చూపిస్తా. జస్ట్ లైక్ ప్రెసింగ్ ఆన్ ట్యాబ్, ప్రాపర్గా అరేంజ్ అయితే చేస్తున్నా. సో వాట్ ఐ విల్ ట్రై టు డూ ఇస్, ఈ ఫంక్షన్స్ అయితే మనం తర్వాత అండర్స్టాండ్ చేసుకుందాం బెటర్, మరి కన్ఫ్యూజ్ అయిపోతుంది. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ నేమ్ అని అయితే రాస్తాను. దాని తర్వాత కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఈ స్టూడెంట్ అని అయితే రాస్తాను. దాని తర్వాత కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ నేమ్ అని అయితే రాస్తాను. దాని తర్వాత ఇక్కడ సెమికాలన్ అయితే ఇచ్చేస్తా. సేవ్ చేస్తున్నా భయ్య. దాని తర్వాత నేను ఇప్పుడు ఏం చేయాలంటే గోల్ ఏవ్ అని అయితే క్లిక్ చేస్తాను. దాని తర్వాత నేను ఇప్పుడు ఏం చేయాలంటే గోల్ అయిపోయిన క్లిక్ చేస్తాను. గోల్ అయిపోయిన క్లిక్ చేసినప్పుడు మనకు ఇదైతే ఓపెన్ అవుతుంది. నేను ఇక్కడ హెచ్టిఎంఎల్ ఏం రాయలేక బట్టి నాకేమి కనపడదు. ఇక్కడ ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ పైన క్లిక్ చేస్తే, రైట్ క్లిక్ చేసినాక ఇక్కడ కన్సోల్ అని అయితే ఒక ట్యాబ్ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే
జాన్ అని ప్రింట్ అయింది, దాని తర్వాత ట్రూ అని ప్రింట్ అయింది, దాని తర్వాత జాన్ అని ప్రింట్ అయింది. సో ఎందుకు ఇలా అవుతుంది అంటే ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ నేమ్ అని రాసా, ఇక్కడ ఏమని ప్రింట్ అయింది జాన్ అని ప్రింట్ అయింది, దాని తర్వాత కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఈ స్టూడెంట్ అని రాసా, ఇక్కడ ఏం ప్రింట్ అయింది ట్రూ అని ప్రింట్ అయింది. ఎందుకంటే ఆ పర్టికులర్ ఏజ్ అనే వేరియబుల్కు నేను 30 అనే వాల్యూని అజైల్ చేస్తున్నా. దాని తర్వాత ఇక్కడ ఇంకా నేను ఏం మిస్ చేసా, ఏజ్ ఏజ్ని ప్రింట్ చేయాలి కాబట్టి ఐ జస్ట్ టైప్ ఏజ్ సేవ్ చేస్తున్నా. మళ్ళీ ఇక్కడికి వచ్చి చూసేస్తే జాన్ అని ప్రింట్ అయింది, ట్రూ అని ప్రింట్ అయింది, 30 అని ప్రింట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకా లైక్ డిఫరెంట్ టైప్స్గా ట్రై అవుట్ అయితే చేద్దాం. సో మేబీ వాట్ ఐ విల్ డూ ఈస్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్, అంటే మనకు పైథాన్లో ప్రింట్ స్టేట్మెంట్ ఉంటుంది కదా అలానే భయ్యా సేమ్ కన్సోల్ డాట్ లాగ్ అనేది. సో వాట్ ఐ విల్ డూ ఈస్ ఇక్కడ ఫస్ట్ నేను నేమ్ నేమ్ ప్లస్ ఈస్ సారీ ఏజ్ ఈస్ అని చెప్పేసి దాని తర్వాత ఇంకొక ఇక్కడ స్పేస్ అయితే ఇవ్వాలి, ఇక్కడ నేను ప్లస్ అని రాసి ఏజ్ అని రాస్తా. సో దీన్ని సేవ్ చేసి చూస్తే నాకు జాన్ ఏజ్ ఈజ్ 30 అని కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. మనం స్క్రిప్ట్ ట్యాగ్ లోపల అయితే మనం జావా స్క్రిప్ట్కి సంబంధించి అయితే కోడ్ రాస్తాం. సో వేరియబుల్స్ అంటే ఏంటిది, డేటా టైప్స్ అంటే ఏంటిది, ఇవన్నీ మనం ఫర్దర్ సెషన్స్లో అయితే ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకుందాం. సో యాజ్ ఆఫ్ నౌ, సో మనం వేరియబుల్ని డిక్లేర్ చేసేటప్పుడు అయితే వేర్ అని అయితే మనం రాయాలి, దాని తర్వాత వేరియబుల్ నేమ్ ఏమైతే ఇస్తున్నామో నేమ్ అని ఇస్తున్నా, దాని తర్వాత దాని వాల్యూ రాయాలి, దాని తర్వాత ఇక్కడ సెమికాలన్ ఇస్తున్నా. సో ప్రింట్ చేసేటప్పుడు అయితే కన్సోల్ డాట్ లాగ్ అనేది దీని అయితే వాడతాం అన్నమాట. సో దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. దాని తర్వాత జావా స్క్రిప్ట్ని వాడుకొని ఇంకా మనం ఏమేం చేయొచ్చు, డామ్ మ్యానిపులేషన్. డామ్ మ్యానిపులేషన్ అంటే ఏం లేదు భయ్, అదే చెప్పా కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక యూట్యూబ్ వీడియో చూస్తున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వీడియోని ప్రెస్ చేశా, ఈ వీడియోని ప్రెస్ చేసినప్పుడు పర్టికులర్ వీడియో ఓపెన్ అవుతుంది. సో దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్ అనమాట. అంటే ఇట్స్ లైక్ ఏదైనా ఒకటి ప్రెస్ చేసినప్పుడు మనకు హెచ్టిఎంఎల్ వెబ్ పేజ్ ఏదైతే ఉంటుందో దానిలో చేంజెస్ అనేటివి అవుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇట్ కెన్ చేంజ్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్, యాట్రిబ్యూట్స్ అండ్ స్టైల్స్ డైనమికలీ. అంటే మనం డైరెక్ట్గా వెబ్ బ్రౌజర్తో, అంటే మనం వెబ్ బ్రౌజర్లో వెబ్సైట్ ఓపెన్ చేస్తాం కదా, ఆ వెబ్సైట్తో మనం డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి మనం మొత్తం లైక్ ఆ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ని అయితే చేంజ్ చేయొచ్చు అనమాట. దాన్నే మనం డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ మ్యానిపులేషన్ అని అయితే పిలుస్తాం. సో ఇది మనం ఫర్దర్గా అయితే ఇన్ డీటెయిల్ అండర్స్టాండ్ చేసుకుందాం. సో యాజ్ ఆఫ్ నౌ ఇంతైతే ఉండనివ్వండి. సో నెక్స్ట్ ఈవెంట్స్ అండ్ ఈవెంట్ హ్యాండ్లింగ్. జావాస్క్రిప్ట్ అలోస్ యూ టు రెస్పాండ్ టు యూజర్ యాక్షన్స్ కీ ప్రెసెస్ బై డిఫైనింగ్ ఈవెంట్ హ్యాండ్లర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ బటన్ అయితే ప్రెస్ చేశాను, అప్పుడు ఏం జరగాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కీబోర్డ్లో నేను ఏదో పర్టికులర్ పేదో లేకపోతే ఆ బటన్ని ప్రెస్ చేశాను కీబోర్డ్లో, ఆ పర్టికులర్ బటన్ని ప్రెస్ చేసినప్పుడు ఏ ఫంక్షనాలిటీ జరగాలి, అవన్నీ మనం జావాస్క్రిప్ట్ యూస్ చేసి అయితే కోడ్ రాయొచ్చు అనమాట. అది కూడా మనం ఫర్దర్గా అయితే అండర్స్టాండ్ చేసుకుంటాం. అండ్ దెన్ నెక్స్ట్ లైబ్రరీస్ అండ్ ఫ్రేమ్వర్క్స్. దీని గురించి మాట్లాడితే జావాస్క్రిప్ట్ హ్యాస్ వాస్ట్ ఎకోసిస్టమ్ ఆఫ్ లైబ్రరీస్ అండ్ ఫ్రేమ్వర్క్స్ లైక్ జేక్వెరీ అంట, రియాక్ట్ అంట, యాంగులర్ అంట, వ్యూజెస్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాట్ ఫ్రేమ్వర్క్స్ అనేవి ఉంటాయన్నమాట మనకు జావాస్క్రిప్ట్లో. లైక్ బిల్ట్ ఇన్ ఫ్రేమ్వర్క్స్ అంటే డెవలపర్స్ ఆల్రెడీ డెవలప్ చేసి పెట్టేశారు మనకి ఫ్రేమ్వర్క్స్ అని, మనం డైరెక్ట్గా వాడుకోవచ్చు అనమాట. ఈ వీటిని వాడుకోవడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అంటే మనం కోడ్ని ఫ్రమ్ స్క్రాచ్ రాయనక్కర్లేదు, చాలా కాంపోనెంట్స్ ఉంటాయి, చాలా ఫంక్షన్స్ ఉంటాయి, మనం జస్ట్ లైక్ ఇంపోర్ట్ చేసుకొని అయితే దాన్ని వాడుకుంటాం అనమాట, మన పని ఈజీ అవుతుంది. సో ఈ ఫ్రేమ్వర్క్స్ గురించి కూడా మనం ఫర్దర్గా అయితే తెలుసుకోబోతున్నాం. మనం ఈ పర్టికులర్ కోర్సులో మర్న్ టెక్ స్టాక్ని అయితే ఎక్స్ప్లోర్ చేస్తామని చెప్పాను కదా. సో దీనిలో మనం రియాక్ట్, ఇక్కడ రియాక్ట్ అని ఉంది కదా, ఈ రియాక్ట్ ఫ్రేమ్వర్క్ అయితే మనం ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకుంటాం అనమాట ఈ పర్టికులర్ కోర్సులో. దాని తర్వాత మోడర్న్ జావాస్క్రిప్ట్, దీని గురించి మాట్లాడితే ES6 ఈ పర్టికులర్ స్క్రిప్ట్ అనేది మనం 2015లో అయితే ఇంట్రడ్యూస్ చేశారనమాట. దీనిలో ఆరో ఫంక్షన్స్, క్లాసెస్ అండ్ దెన్ టెంప్లేట్ ఇటరల్స్, ఇలా లైక్ కొత్త కొత్త ఫీచర్స్ అనేటివి జావాస్క్రిప్ట్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగిందనమాట. సో వీటి గురించి కూడా మనం ఫర్దర్ సెషన్స్లో అయితే తెలుసుకుంటాం. అండ్ దెన్ డీబగ్గింగ్ అండ్ డెవలప్మెంట్ టూల్స్, బ్రౌజర్ హ్యాబ్ బిల్ట్ ఇన్ డెవలపర్ టూల్స్ ఫర్ డీబగ్గింగ్ అండ్ ఇన్స్పెక్టింగ్ జావాస్క్రిప్ట్ కోడ్. ఇందాక మీకు చూపించా కదా, మనకు ఏదైనా ఒక పర్టికులర్ బ్రౌజర్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మనం రైట్ క్లిక్ చేస్తే ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ అని కనిపిస్తుంది. సో ఏదైనా పర్టికులర్ ఎలిమెంట్ని మనం ఇన్స్పెక్ట్ చేసి ఆ పర్టికులర్ స్టైలింగ్నైనా కానీ లేకపోతే ఆ పర్టికులర్ ఎలిమెంట్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ని మనం యాక్సెస్ చేసి, అంటే మనకు ప్రాపర్గా అర్థమైపోతుంది అనమాట, అంటే ఎలా వర్క్ అవుతుంది ఈ పర్టికులర్ కోడ్ అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హలో వరల్డ్ అని నేను ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తా అంటే బాడీలో మేబీ H1 అని రాసి ఇక్కడ హలో వరల్డ్ అని అయితే రాస్తున్నా. ఇప్పుడు సేవ్ చేస్తున్నా, వచ్చి చూస్తే నాకు ఇక్కడ హలో వరల్డ్ అని కనిపిస్తుంది కదా. మనం దీనిపైన ఇట్లా సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి లైక్ ఇన్స్పెక్ట్ చేసాను అనుకోండి, ఈ పర్టికులర్ హలో వరల్డ్కి సంబంధించి స్టైలింగ్ సేవ్ అప్లై బై డిఫాల్ట్గా ఇవన్నీ మనకు అర్థమైపోతుంది అనమాట. సో డెవలపర్ టూల్స్ అంటాం అనమాట వీటిని. దీని గురించి కూడా మనం లైక్ ఫర్దర్ సైన్స్లో ఇన్ డెప్త్ అయితే తెలుసుకుంటాం అనమాట. సో యాజ్ ఆఫ్ నౌ ఇంత ఉండనివ్వండి.
సో దట్స్ ఇట్. మరి ఇంకా సర్వర్ సైడ్ జావా స్క్రిప్ట్, సర్వర్ సైడ్ జావా స్క్రిప్ట్ గురించి మాట్లాడితే మనకు నోడ్ జేఎస్ ఉంటుంది అనమాట. నోడ్ జేఎస్ ఇది ఏం చేస్తుంది అంటే, సో ఇట్స్ లైక్ అలోస్ డెవలపర్స్ టు యూస్ జావా స్క్రిప్ట్ అన్న సర్వర్ సైడ్, అంటే బ్యాక్ ఎండ్ అనమాట. ఓపెనింగ్ అప్ ఆపర్చునిటీస్ ఫర్ బిల్డింగ్ ఫుల్ స్టాక్ అప్లికేషన్స్. ఫుల్ స్టాక్ అప్లికేషన్స్ అంటే ఏంటిది, ఇట్స్ లైక్ వీ హ్యావ్ బోత్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్, ఆ రెండింటిని కలిపిస్తే మనకు ఫుల్ స్టాక్ అవుతుంది. అంటే ఫ్రంట్ ఎండ్ సైడ్ అంటే ఇట్స్ లైక్ క్లయింట్ సైడ్, మన వెబ్సైట్ మనకు ఏదైతే కనిపిస్తుందో దాన్ని అయితే మనం ఫ్రంట్ ఎండ్ సైడ్ అంటాం. బ్యాక్ ఎండ్ అంటే మనకు కనబడింది, అంటే బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్ జరుగుతాయి కదా. సో ఏ పర్టికులర్ వీడియోని అయితే నేను ప్రెస్ చేసినప్పుడు ఆ వీడియో వచ్చేసి లైక్ సర్వర్కి రిక్వెస్ట్ వెళ్తుంది ఫస్ట్, అంటే యూట్యూబ్లో ఏదైనా ఒక వీడియోని ప్రెస్ చేశాక సర్వర్కు రిక్వెస్ట్ వెళ్తుంది, అక్కడ నుంచి ఆ వీడియోని ఫెచ్ చేసి మీకు ఫ్రంట్ ఎండ్ సైడ్ డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో ఈ బ్యాక్ ఎండ్ ఏదైతే ప్రాసెస్ జరుగుతుందో మనం దీన్ని బ్యాక్ ఎండ్ డెవలపర్ అయితే చూసుకుంటాడు అనమాట. సో ఆ పర్టికులర్ థింగ్స్ని అయితే ఈ నోట్ చేసి హ్యాండిల్ చేస్తుంది. సో ఇది కూడా మనం ఫర్దర్ సెషన్స్లో తెలుసుకుంటాం, నోట్ చేసి కూడా ఈ పర్టికులర్ కోర్స్లో అయితే కవర్ అవుతుంది భయ్య. అండ్ జస్ట్ దట్స్ ఇట్ గైస్ ఈ వీడియోకి అయితే. అంతే, మరి మనం నెక్స్ట్ వీడియోస్లో అయితే వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ గురించి అయితే మాట్లాడబోతున్నాం, దీన్ని మనం నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. అంటే నోట్స్ డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నా, సో అక్కడికి వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో దీంతోపాటు మీకు క్విజ్ అండ్ ప్రాక్టీస్ కోయిన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో మేక్ షూర్ యూ చెక్అవుట్ దిస్ పర్టికులర్ నోట్స్ ఇన్ డిస్క్రిప్షన్. సో ఎస్ దట్స్ ఇట్ గైస్, మనం మరి నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.